హే గైస్, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఈ వీడియోలో నేను మీకు మన వైజాగ్లో యారడా హిల్స్, యారడా బీచ్ ఉంది కదా, ఆ బీచ్కి ఎలా వెళ్ళాలి, అలాగే ఆ బీచ్కి ఎన్ని రూట్స్ ఉన్నాయి, ఏ రూట్లో వెళ్తే మనకి ఈ యారడా బీచ్ అనేది తొందరగా రీచ్ అవ్వచ్చు అండ్ డిస్టెన్స్ తక్కువ పడుతుంది, ఇవన్నీ మనం ఈరోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. అండ్ నా మెయిన్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే ఈ రూట్, ఈ రోడ్, ఈ రోడ్ ఎలా ఉంటుంది ఇవన్నీ చూపించడానికి. బీచ్ అయితే ఎక్కువ చూపించట్లేదు. సో యారడా బీచ్ కంప్లీట్గా నేను చూపించలేదని మీరు డిసప్పాయింట్ అవ్వద్దు. నా మెయిన్ ఏంటంటే రూట్ ఎలా వెళ్ళాలి, అంటే యారడాకి వెళ్ళిన తర్వాత మీరు ఎలా ఎంజాయ్ చేయొచ్చు బీచ్లోని, సో అక్కడికి ఎలా రీచ్ అవ్వాలన్న దాని మీద నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ప్రజెంట్ నేనైతే ఇప్పుడు పాత గజా జంక్షన్ నుంచి టువర్డ్స్ గాజువాక ఉంది, ఆ గాజువాక వైపు వెళ్తున్నాను. సో ఫస్ట్ రూట్ ఏంటంటే మనకి ఓల్డ్ గాజువాక నుంచి న్యూ గాజువాక వరకు రావాలి, అక్కడ నుంచి బీసీ రోడ్లోకి వెళ్ళాలి. బీసీ రోడ్ అంటే బాలచెరువు రోడ్ అండ్ అక్కడ నుంచి పెద్దగంటేడ వరకు వెళ్ళాలి. పెద్దగంటేడ తర్వాత మనం లెఫ్ట్ తీసుకుని ఇంకా ముందుకు వెళ్ళాలి అండ్ గంగవరం విలేజ్ వస్తుంది, ఆ విలేజ్ దగ్గర మళ్ళీ లెఫ్ట్ తీసుకోవాలి. ఇంకా అక్కడ నుంచి ఏంటంటే మనకి యారడా హిల్స్ ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది అండ్ మీరు వన్స్ ఘాట్ రోడ్ అంతా కొండ పైకి ఎక్కి మళ్ళీ కొండ దిగాల్సి వస్తుంది అండ్ కొండ దిగిన వెంటనే మనకి ఏంటంటే బోట్స్ అయితే ఉంటాయి అండ్ కొండ దిగిన వెంటనే మీకు బీచ్ అయితే కనిపిస్తుంది. అది ఒక బీచ్. ఇంకొకటి ఉంటుంది, అది కొండల మధ్యన ఉంటుంది. మన వైజాగ్లో వన్ ఆఫ్ ద టాప్ బీచెస్లో ఈ యారడా బీచ్ కూడా ఒకటి ఉంటుంది. నాకు బీచెస్ అన్నింటిలో కల్లా నాకు రుషికొండ బీచ్ అనేది చాలా ఇష్టం అండ్ నెక్స్ట్ వచ్చేసి నాకు యారడా బీచ్ అనేది చాలా ఇష్టం. తర్వాత భీమిలి బీచ్ బాగుంటుంది అండ్ ఇది నా ఒపీనియన్ అంతే. ఈ ఒపీనియన్స్ అన్నీ కూడా మనకి బేస్డ్ ఆన్ ఇండివిజువల్స్ ఇంట్రెస్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నా ఒపీనియన్ ప్రకారం ఈ టాప్ 3 బీచెస్ అంటే ఈ మూడు. అలాగే మీ ఒపీనియన్ ప్రకారం టాప్ 3 బీచెస్ ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది న్యూ గాజువాక జంక్షన్. సో ఇక్కడ కొంచెం ముందుకెళ్ళి యూటర్న్ తీసుకొని మనం బీసీ రోడ్లోకి వెళ్ళాలి. సో ఇప్పుడు నేను చూపించే ఈ రూట్ ఏంటంటే ఇది కంప్లీట్లీ మన ఓన్ ట్రాన్స్పోర్ట్తోనే వెళ్ళాలి. ఈ రూట్లో చెప్పాను కదా మీకు వయా గంగవరం నుంచి వెళ్ళాలి మనం, పెద్దగంటేడ గంగవరం నుంచి వెళ్ళాలి. ఆ రూట్లో ఏంటంటే మనకి ఏంటంటే ఓన్ ట్రాన్స్పోర్ట్ ఉంటేనే మనం ఈ రూట్లో వెళ్ళగలం. అలాగే మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యూజ్ చేసుకొని వెళ్ళాలనుకుంటే ఏపీఎస్ఆర్టీసీ కూడా బస్సులు కొన్ని నడుపుతుంది, రూట్ నెంబర్ 16 అది. ఆ బస్సు ఎక్కినా కూడా మీరు యారడ బీచ్ అనేది రీచ్ అవ్వచ్చు. అంటే యారడ బీచ్ వరకు తీసుకెళ్ళదు, యారడ విలేజ్ వరకు తీసుకెళ్ళదుతుంది. మీరు అక్కడి నుంచి బై వాక్ మీరు వచ్చేయచ్చు బీచ్కి. ఇప్పుడైతే మనం బీసీ రోడ్లో నుంచి వెళ్తున్నాం బాలచెరువు రోడ్. ఈ రూట్లోనే వెళ్తే మనకి గంగవరం పోర్ట్ ఇంకా స్టీల్ ప్లాంట్ వైపు కూడా వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనం అయితే పెద్దగంటేడ జంక్షన్ వరకు వస్తున్నాం. ఈ పెద్దగంటేడ జంక్షన్ దగ్గర మనకి లెఫ్ట్ తీసుకోవాలని చెప్పాను కదా, లెఫ్ట్ తీసుకోవాలి పెద్దగంటేడ జంక్షన్ దగ్గర. అండ్ మనకి రైట్ సైడ్లో గోడ అంతా కనిపిస్తుంది కదా, ఇది ఏంటంటే కొంత పార్ట్ స్టీల్ ప్లాంట్కి సంబంధించింది. ఇంకొంచెం ముందుకెళ్తే మనకి గంగవరం పోర్ట్కి రిలేటెడ్ గోడ కూడా ఉంటుంది.
ఇక్కడ లెఫ్ట్ తీసుకుంటే మనకి గంగవరం విలేజ్ వస్తుంది. సో ఇప్పుడు మనం గంగవరం విలేజ్ లోపల నుంచి వెళ్దాం. గంగవరం విలేజ్ దాటిన తర్వాత మనకి ఈ ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి ఈ ఎరడ కొండ కొండెక్కి మళ్ళీ కొండ దిగితే మనకి ఎరడ బీచ్ వస్తుంది అన్నమాట. సో ఇక్కడ నుంచి వచ్చే రోడ్ అంతా మనకి ఎరడ హిల్స్ ఘాట్ రోడ్ అది. సో ఇక్కడ నుంచి మనకి యారాడ హిల్స్ ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. చూడండి చాలా బాగుంటుంది రోడ్ అయితే, చాలా బాగుంటుంది, సీనరీగా ఉంటుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను డ్రైవ్ చేస్తున్నప్పుడల్లా ఈ రోడ్లో. నేను కూడా ఇదే ఫస్ట్ టైం ఈ రూట్లో వెళ్ళడం. నేను ఆల్టర్నేట్ రూట్ ఉంది కదా, ఆ రూట్లో అయితే నేను చాలాసార్లు వచ్చాను, కానీ ఈ రూట్లో అయితే నేను ఫస్ట్ టైం వెళ్ళడం ఇదే. నేను యాక్చువల్గా వేరే రూట్ ఉంది కదా, ఆ రూట్లో వెళ్దాం అనుకున్నా. కానీ నా ఫ్రెండ్ ఏమన్నాడంటే, తను గాజోక్లో ఉంటాడు, నా ఫ్రెండ్ ఏమన్నాడంటే అది చాలా లాంగ్ అయిపోతుంది, నువ్వు గాజువాక నుంచి వెళ్ళాలంటే నీకు ఇలా దగ్గర ఉంటుంది గంగవరం నుంచి వెళ్తే నీకు బాగుంటుంది రోడ్ కూడా అని చెప్పేసి. అంటే ఇదే ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడం. లెంత్ అయితే చాలా ఎక్కువ ఉంది వీడియో, బట్ ఏంటంటే మీకు కంప్లీట్ పాయింట్ టు పాయింట్ మీకు చూపించడానికి ట్రై చేశాను. సో దానివల్ల ఏంటంటే మీకు ఈ వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ అయింది. కొన్ని కొన్ని ప్లేసెస్లో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ చేశాను, ఎందుకంటే అవసరం లేని ప్లేసెస్ అని చెప్పేసి నేను కొంచెం ఫార్వర్డ్ చేశాను. ఎందుకంటే మెయిన్ ఈ ఘాట్ రోడ్డు, యారడ ఘాట్ రోడ్డు ఇదే మెయిన్ కాన్సన్ట్రేషన్తో ఈ వీడియో అనేది స్టార్ట్ చేశానన్నమాట. అండ్ అక్కడక్కడ మెయిన్ పాయింట్స్ కవర్ చేయాలి కాబట్టి మెయిన్ పాయింట్స్ దగ్గర మీకు వీడియో స్లోగా పెట్టాను.
ఈ ఎరడా హిల్స్ వచ్చేసి మనకి వైజాగ్లో, వైజాగ్కి సిటీకి సౌత్ సైడ్లో ఉంటుంది. అది కూడా మనం ఏంటంటే కొండ దాటి వెళ్లాల్సి వస్తుంది ఈ బీచ్కి వెళ్ళాలంటే. ఈ బీచ్కి చుట్టుపక్కల కొండలు ఉంటాయన్నమాట. అలాగే ఈ ఎరడ బీచ్ ఫేమస్ ఏంటంటే డాల్ఫిన్ నోస్ హిల్స్. మీరు అందరూ వినే ఉంటారు డాల్ఫిన్ నోస్ హిల్స్ అని. మీకు ఆర్కి బీచ్ నుంచి చూస్తే కానీ మీకు కనిపిస్తుంది అదేంటంటే కొండ డాల్ఫిన్ నోస్ లాగా కిందకుంటుంది. సో దానివల్ల ఏంటంటే ఆ కొండకి డాల్ఫిన్ నోస్ హిల్స్ అని పేరు వచ్చింది. సో ఈ ఎరడ కొండ ఉంది కదా, ఈ కొండ టోటల్ హైట్ వచ్చేసి 358 meters అన్నమాట. 358 meters సీ లెవెల్ నుంచి హైట్తో. అలాగే నేను చెప్పాను కదా 358 meters అందులోని డాల్ఫిన్ నోస్ హిల్స్ అని ఒకటి ఉంది కదా, ఆ హిల్స్ అయితే 174 meters ఉంటుంది హైట్ ఫ్రమ్ సీ లెవెల్ అన్నమాట. డాల్ఫినోస్ హిల్స్ అనేది నార్మల్ కొండల్లా కాదు, అంటే మట్టి కొండలు ఏంటంటే మనకి మట్టి రాళ్ళు అన్నీ కలిపి ఉంటాయి కదా, బట్ ఈ డాల్ఫినోస్ అనేది హిల్ ఏంటంటే కంప్లీట్లీ అది ఒక రాక్ అనమాట, ఒక సింగిల్ రాక్ సబ్స్టెన్స్ అది. ఈ డాల్ఫినోస్ హిల్స్ అని చెప్పాను కదా, ఈ డాల్ఫినోస్ హిల్స్ పైన ఒక లైట్ హౌస్ అయితే ఉంది. ఆ లైట్ హౌస్ అయితే చాలా పవర్ఫుల్ లైట్ హౌస్ అనమాట. అది ఎంత పవర్ఫుల్ అంటే ఆ లైట్ త్రో ఉంటుంది కదా, అది 64 kilometers వరకు వెళ్తుందంట. ఆ లైట్ హౌస్ని యూజ్ చేసుకొని మన వైజాగ్ పోర్ట్ ఉంది కదా, ఆ వైజాగ్ పోర్ట్ వాళ్ళు ఇంకా నావీ ఇవన్నీ వీటన్నిటికీ వర్క్ చేస్తుంది. షిప్స్ని కంట్రోల్ చేయడానికి, అలాగే గైడ్ చేయడానికి, ఏ షిప్ ఎప్పుడు రావాలి, ఏ షిప్ వెనకాల ఉండాలి, ఇవన్నీ దాని త్రూ వాళ్ళకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేస్తూ ఉంటారంట. అలాగే మీకు ఇండియన్ నేవీ అని చెప్పాను కదా, ఈ కొండపైన మనకి ఇండియన్ నేవీ ఒక స్మాల్ బేస్ అయితే ఉంటుంది. యూజువల్గా మనకి ఏంటంటే సింధియా కిందన కొండ కిందన సింధియా వస్తుంది. ఆ సింధియా దగ్గర మొత్తం నేవల్ బేస్ అనేది చాలా పెద్దది ఉంటుంది అనమాట. బట్ వీళ్ళేంటంటే ఎక్స్పెన్షన్లో భాగంగా ఈ ఎరడ కొండపైన కూడా ఒక ఇండియన్ నేవీది ఒక స్మాల్ బేస్ అనేది ఒక ఏర్పాటు చేసుకున్నారు. దీనికి రీజన్ ఇంకోటి ఏంటంటే ఈ బేస్ ఇక్కడ ఎందుకు కొండపైన ఎందుకు ఏర్పాటు చేస్తున్నారంటే, బిఫోర్ ఇండిపెండెన్స్ మనకి బ్రిటిష్ వాళ్ళు పాలించారు కదా, వాళ్ళు కూడా ఈ ఎరడ కొండ ఏంటంటే ఒక మిలిటరీ స్థావరంగా యూజ్ చేసేవాళ్ళంట, అంటే మిలిటరీ క్యాంప్. సో ఇప్పుడు మన ఇండియన్ నేవీ వాళ్ళు కూడా సేమ్ దాన్ని ఫాలో అవుతున్నారనమాట. ఇక్కడ కూడా ఒక చిన్న బేస్ అనేది ఏర్పాటు చేసుకున్నారు ఇక్కడి నుంచి కూడా అబ్జర్వ్ చేయడానికి. సో ఈ వీడియోలో నేను లైట్ హౌస్ని అయితే చూపించట్లేదు, కానీ ఆ రోడ్లో వెళ్తున్నప్పుడు ఎటువైపు వెళ్తే మీకు లైట్ హౌస్ వస్తుందో నేను మీకు చెప్తాను. సో ఫైనలీ మనం కొండంతా దిగేసి బీచ్కి అయితే వచ్చేసాం. ఇది వన్ ఆఫ్ ద బీచ్, ఇది ఎరడలో ఇంకొక బీచ్ కూడా ఉంటుంది, అది చిన్న రెండు కొండల పక్కన ఉంటుంది అది. సో ఇది ఎరడ బీచ్. ఇది ఇక్కడ మీకు జస్ట్ ఒక స్మాల్ వ్యూ అవుట్ మీకు చూపిస్తాను అంతే, అండ్ మళ్ళీ కంటిన్యూ చేసేద్దాం వీడియో అంతా కూడా.
అండ్ ఇప్పుడు నేను యారాడ బీచ్ నుంచి స్టార్ట్ అయ్యాను అండ్ టువర్డ్స్ మనం యారాడ విలేజ్ వైపు వెళ్తున్నా. అండ్ మీకు యారాడలో సెకండ్ బీచ్ అని చెప్పాను కదా, అది మీకు ఏంటంటే యారాడ విలేజ్ దాటిన తర్వాత వస్తుంది. అంటే ఇప్పుడు ఇలా వెళ్తే అదే మీరు రూట్ నెంబర్ 16 బస్ రూట్ ఉంది కదా, ఆ రూట్లో వస్తే మీకు ముందే వస్తుంది అన్నమాట, ఆ బీచ్ అనేది ముందే వస్తుంది. అండ్ దాని తర్వాత నెక్స్ట్ వచ్చి మీకు యారాడ విలేజ్ వస్తుంది. ఇందాక నుంచి మీకు ఆల్టర్నేట్ రూట్ అంటున్నాను కదా, ఆల్టర్నేట్ రూట్ అంటే ఇంకేది లేదండి. గాజువాక నుంచి కాకుండా మనకి సింధియా నుంచి కూడా ఒక రూట్ ఉంది. సింధియా న్యూ కాలనీ దాటిన తర్వాత మనకి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకున్నాక మనకి జయాంద్ర కాలనీ వస్తుంది. జయాంద్ర కాలనీ నుంచి మనకి కొండ అనేది స్టార్ట్ అవుతుంది, ఘాట్ రోడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఆ రోడ్ కూడా చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఎరడ వెళ్ళినా సరే ఆ రూట్లోనే వెళ్తాను నేను. అండ్ అలాగే మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అని చెప్పాను కదా, అది రూట్ నెంబర్ 16. అది మనకి పూర్ణ మార్కెట్ నుంచి స్టార్ట్ అవుతుంది, పూర్ణ మార్కెట్ నుంచి స్టార్ట్ అయ్యి ఎరడ విలేజ్ వరకు వెళ్తుంది. అండ్ ఒక్కొక్కసారి ఏంటంటే అది సింధియా నుంచి కూడా స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే ఒక ట్రిప్ పూర్ణ మార్కెట్ అంటే ఇంకొక ట్రిప్ సింధియా నుంచి స్టార్ట్ అవుతుంది. సో అలా ఉంటుంది. బస్సెస్ అయితే ఫ్రీక్వెంట్గానే ఉంటాయి బస్సెస్ అయితే. సో మీరు రైల్వే స్టేషన్ కాంప్లెక్స్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి వస్తూ ఉంటే మీకు ఈ రూట్ అనేది దగ్గర అవుతుంది. అండ్ మీరు గాజువాక వెళ్ళి ఆ రూట్లో వెళ్ళాలనుకుంటే మీకు లాంగ్ అవుతుంది. సో ఏంటంటే మీరు ఆర్టీసీ కాంప్లెక్స్ కానీ రైల్వే స్టేషన్ నుంచి కానీ ఇలా రావాలనుకుంటే మీకు సింధియా వచ్చేసి సింధియా నుంచి చెప్పాను కదా మీకు, సింధియా న్యూ కాలనీ తర్వాత జయాంద్ర కాలనీ. ఆ న్యూ కాలనీ తర్వాత మనకి ఏంటంటే లెఫ్ట్ తీసుకోవాలి, మెయిన్ రోడ్లో వెళ్ళిపోకూడదు. లెఫ్ట్ తీసుకున్నాక మనకి జయాంద్ర కాలనీ వస్తుంది. జయాంద్ర కాలనీ దగ్గర కూడా లెఫ్ట్ తీసుకొని వెళ్తే మనకి రైట్ సైడ్లో కొండ స్టార్ట్ అవుతుంది. సో అక్కడి నుంచి ఇంకా హిల్ ఒకటే, ఇంకా కొండ ఎక్కితే మళ్ళీ మనం ఇంకా తిన్నంగా వెళ్తే ఎరడ విలేజ్ దగ్గరికి వస్తాం. ఇంకోటి ఎరడ కొండ ఎక్కి రావాలనుకుంటే మనకి థర్డ్ రోడ్ కూడా ఉంది. అదేంటంటే కంప్లీట్లీ అది ప్రైవేట్ రోడ్, అది ప్రైవేట్ రోడ్ అంటే అది నేవల్ ఎంప్లాయీస్ వరకు మాత్రమే అలౌడ్. అది ఇన్ కేస్ మీరు నేవల్ ఎంప్లాయీస్ అయితే మీకు ఆ ప్రివిలేజ్ అయితే ఉంటుంది ఆ రోడ్ యూజ్ చేయడానికి. ఆ రోడ్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది. ఆ రోడ్ అయితే చాలా వైడ్గా ఉంటుంది, కానీ మన కామన్ సివిలియన్స్కి అలౌడ్ లేదనమాట. ఓన్లీ నేవల్ ఎంప్లాయీస్ వరకు మాత్రమే అది అలౌడ్. అది అంటే ఇండియన్ నేవీకి సంబంధించిన వాళ్ళకి మాత్రమే అది. ఇక్కడ నుంచి మళ్ళీ మనకి కొండ అనేది స్టార్ట్ అవుతుంది. సో మొత్తం కొండంతా పైకెక్కి మళ్ళీ కొండంతా దిగాల్సి వస్తుంది. ఇక్కడ ఈ టర్నింగ్ ఉంది కదా, ఈ టర్నింగ్ దగ్గర మనం రైట్ సైడ్ వెళ్ళాలి. రైట్ సైడ్ వెళ్తే మనకి ఇంకొక సెకండ్ బీచ్ అని చెప్పాను కదా, ఆ బీచ్ వస్తుంది. మనకి చాలా వరకు మూవీస్లో సాంగ్స్ కానీ కొన్ని ఫైట్స్ కానీ అవన్నీ కూడా ఈ బీచ్లో ఎక్కువ షూట్ చేస్తూ ఉంటారు. సో ఆ బీచ్కి వెళ్ళాలనుకుంటే మీరు ఇక్కడ
ఈ రైట్ సైడ్కి వెళ్ళాలన్నమాట. అండ్ ఇక్కడ నుంచి ఇదంతా కూడా ఇండియన్ నావీకి సంబంధించి బేస్ అనమాట. వాళ్ళ క్వార్టర్స్ కానీ వాళ్ళ క్యాంప్స్ కానీ అన్నీ ఇక్కడ ఉంటాయి. అండ్ అలాగే మనకి ఇక్కడ రైట్ సైడ్ తీసుకుంటే లైట్ హౌస్ అని చెప్పాను కదా, లైట్ హౌస్ వరకు వెళ్ళొచ్చు. అండ్ మనం ఇప్పుడు వెళ్ళే రూట్ ఏంటంటే మనకి చెప్పాను కదా రూట్ నెంబర్ 16, ఏపీఎస్ఆర్టీసీ రూట్ నెంబర్ 16 రూట్ ఇది. సో ఇప్పుడు మనం కొండ ఎక్కేసాం కంప్లీట్గా, ఇప్పుడు మళ్ళీ కొండంతా దిగుతాం. ఈ కొండ నుంచి ఏంటంటే మనకి సిటీ మొత్తం వ్యూ అయితే కనిపిస్తుంది. మనకు ఒక పక్క వైజాగ్ పోర్ట్ కానీ, ఒక హిందుస్థాన్ షిప్ యార్డ్ కానీ, ఇండియన్ నేవీ కానీ, మనకి ఆర్కే బీచ్ అవన్నీ కూడా మనకు కనిపిస్తాయి ఈ రూట్లో నుంచి వస్తే. మనకి కొండపై నుంచి వ్యూ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ హెచ్పిసిఎల్ ఇంకా ఎయిర్పోర్ట్ కూడా కనిపిస్తుంది మనకి.
ఇందాక మనం యారాడ వెళ్ళాం కదా, ఆ రూట్ కన్నా ఈ రూట్లో ఎక్కువ ట్రాఫిక్ మూమెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ అందులో మనకి సగం ట్రాఫిక్ వచ్చేసి మనకి ఇండియన్ నావీ వాళ్ళే ఉంటారనమాట. సో కొండ కింద మొత్తం విలేజ్ అయితే ఉంటుంది. ఈ విలేజ్ పేరు వచ్చేసి జయ ఆంధ్ర కాలనీ అంటారు, జయ ఆంధ్ర కాలనీ. అండ్ కొంచెం ముందుకెళ్తే మనకి 3 రోడ్ జంక్షన్లో వస్తుంది, అక్కడ మనం రైట్ తీసుకోవాలి. స్ట్రైట్కి వెళ్తే మనకి క్రాంతినగర్ వస్తుంది. క్రాంతినగర్ అంటే మళ్ళీ అటు వెళ్ళక్కర్లేదు, మనకి మెయిన్ రోడ్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ రైట్ తీసుకోవాలన్నమాట. అండ్ ఈరోజు సండే, సో ఇక్కడ మీరు రైట్ సైడ్లో చూడొచ్చు మనకి లోపలైతే మార్కెట్ అయితే అవుతుంది. ఇది సింధియా మార్కెట్ అంటారు. ఒకప్పుడు సింధియా కాలనీలో ఉండేది, ఇప్పుడు ఏంటంటే ఈ సింధియా అంతా మొత్తం కూడా ఇండియన్ నేవీ వాళ్ళు అండర్టేకింగ్లోకి వెళ్ళిపోయింది, మొత్తం ఇండియన్ నేవీ వాళ్ళు కంట్రోల్లో ఉందన్నమాట. ఈ సింధియా మార్కెట్కి ఈ చుట్టుపక్కల ప్లేసెస్ నుంచి వస్తూ ఉంటారనమాట, మలకాపురం కానీ శ్రీహరిపురం కానీ. అండ్ అమ్మడానికి అనకాపల్లి నుంచి కానీ ఇటుపక్క కొత్తవలస పెందుర్తి ఇటుపక్క విజయనగరం అటుపక్క నుంచి చాలామంది వస్తుంటారు. ఇది చాలా ఫేమస్ మార్కెట్ ఇది ఒకప్పుడైతే, ఇప్పుడు ఆ వైభవం అంతా కోల్పోయింది. నావీ వాళ్ళు ఏంటంటే మొత్తం మార్కెట్ మొత్తం షిఫ్ట్ చేస్తారు. అండ్ చాలా లిమిటెడ్ అనమాట మొత్తం. అండ్ లోపలికి వెళ్ళే వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా మొత్తం వాళ్ళ అండర్లోనే ఉంటుంది అంతా కూడా. సో రెస్ట్రిక్షన్స్ ఎక్కువ అయిపోవడం వల్ల ఏంటంటే అమ్మేవాళ్ళు కానీ కొనేవాళ్ళు కానీ ఎక్కువ ఆసక్తి చూపించట్లే సింధియా మార్కెట్కి. సో ఇప్పుడు మనం మెయిన్ రోడ్లోకి వచ్చేసాం మళ్ళీ కూడా మనం. సో ఇప్పుడు మనం మెయిన్ రోడ్లోకి వచ్చేసాం మనం సింధియా గాజువాక రూట్లోకి. ఈ లెఫ్ట్ సైడ్లో మనకి నేవల్ క్వార్టర్స్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొంచెం ముందుకెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో కేంద్రీయ విద్యాలయం ఉంటుంది. అండ్ అది దాటినాక మళ్ళీ మనకి ఏంటంటే కళ్యాణి హాస్పిటల్ అయితే ఉంటుంది, అది నేవల్ హాస్పిటల్. అంటే నేవల్ వాళ్ళే వెళ్ళాలని ఏం లేదు, నార్మల్ సిటిజన్స్ కూడా అలౌడ్ అయ్యేది. అండ్ ఇంకా ముందుకెళ్తే మనకి మలకాపురం శ్రీహరిపురం, ఇంకొంచెం ముందుకెళ్తే గాజువాక డిపో, దాటిన తర్వాత మనకి గాజువాక వస్తుంది. గాజువాక ఇంకొంచెం స్ట్రైట్కి వెళ్తే పాత గాజువాక జంక్షన్ వస్తుంది. ఇది మొత్తం ఒక సర్కిల్ మొత్తం అనమాట. గాజువాక నుంచి స్టార్ట్ అయితే మళ్ళీ గాజువాకకి రావచ్చు ఇలాగా మొత్తం యారాడ నుంచి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో, యారాడ హిల్స్ ఘాట్ రోడ్ కంప్లీట్గా మొత్తం. సో మీరు యారాడ హిల్స్ యారాడ బీచ్ వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి మొత్తం అని కంప్లీట్ ఐడియా ఇచ్చానని అనుకుంటున్నాను నేను. సో ఆ సాటిస్ఫికేషన్తో నేను ఈ వీడియోని ఎండ్ చేస్తున్నా. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.